సిటీ శివారు రంగారెడ్డి జిల్లా నార్సింగి ఖానాపూర్ చౌరస్తాలో టిప్పర్ను కార్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో 7 గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరొకరు చనిపోయారు. కారు శంకర్పల్లి నుంచి గండిపేట వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం 12 ఉన్నారు. వారిలో కారు ముందు సీట్లో డ్రైవర్తో పాటు 2 విద్యార్థులు కూర్చున్నారు. దీంతో ముందు కూర్చున్న అంకిత, నితిన్ ఘటనాస్థలిలోనే మృతి చెందారు. డ్రైవర్ ప్రసాద్ పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉందన్నారు డాక్టర్లు. కారు మధ్య సీట్లో అఖిల, అమృత్, ప్రదీప్, అర్జున్, హర్షిత కూర్చున్నారు. హర్షిత అక్కడికక్కడే మృతి చెందగా అమృత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన వారికి చికిత్స కొనసాగుతోంది. వెనక సీట్లో 4 విద్యార్థులు ధనుష్య, దివ్య, సుష్మిత, మౌనిక కూర్చున్నారు. ప్రస్తుతం వీరికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ప్రమాదానికి గురైన కారు నిజాంపేట్కు చెందిన శివారెడ్డి అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో చనిపోయిన హర్షిత, అంకిత సొంత అక్క చెల్లెళ్ళు. హర్షిత తన తండ్రి కారు తీసుకువచ్చినట్టు గుర్తించారు పోలీసులు. కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రసాద్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నాడన్నారు. కార్ డ్రైవింగ్ సీట్ కింద మద్యం సీసాలు ఉన్నట్టు గుర్తించారు క్లోజ్ టీమ్ పోలీసులు. ఉదయాన్నే 10 ప్రాంతంలో ఒక లారీకి రెనోల్ట్ ట్రిగర్ వెహికల్లో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు 10-12 ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు అతివేగంగా అజాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చి బ్యాక్ సైడ్ కూడా వాళ్ళ బ్యాక్ సైడ్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఐ విట్నెస్గా చెప్తా ఉన్నారు. వీళ్ళు ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చే క్రమంలో రైట్ లెఫ్ట్ ఓవర్టేక్ చేసుకుంటూ ఇక్కడ లెఫ్ట్కి వచ్చేసరికి సర్వీస్ రోడ్కు, అంటే మన ఈ రోడ్కి కిందకి దిగి బండి కంట్రోల్ కాక డైరెక్ట్ వచ్చి పక్కన హిట్ అండ్ బ్యాక్ సైడ్ నుంచి హిట్ చేయడం జరిగింది. దీంట్లో స్పాట్లో 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. హుషారుగా బయటకు వెళ్ళొస్తామంటూ చెప్పిన తమ బిడ్డలు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.